ఫిలిం నగర్ మర్డర్ కి సంబంధించి డీసీపీ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. బెనర్జీ, దేవిక వీళ్ళిద్దరూ కూడా ఒక పథకం ప్రకారము ఈ జగన్ ని ఉదయం 2:30 గంటలకి హత్య చేయడం జరిగింది. సో ఆ రోజు ఉదయం మొత్తము సీసీ ఫుటేజెస్, తర్వాత ఆ ఏరియాలో ఉన్న విట్నెస్లు అందరినీ కూడా కొంతమందిని ఎగ్జామిన్ చేసి, వీళ్ళకున్న ఇద్దరు చిన్న పిల్లలు, ఒక బాబు ఒక అమ్మాయి ఉన్నారు, వాళ్ళు కూడా ఈ హత్య జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేసి ఈ హత్య వీళ్ళిద్దరూ ఒక పథకం ప్రకారం చేసినట్టు ఇన్వెస్టిగేషన్లో తేల్చడం జరిగింది. సో దాంట్లో భాగంగా వీళ్ళిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ సుమారు 12 గంటలకి ఆ రోజు రాత్రి వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ దేవిక జగన్ గొడవపడిన తర్వాత ఈ ఎవరైతే పారామర్ ఉన్నాడు లేడీకి సంబంధించిన స్నేహితుడు, అతను కూడా అదే బిల్డింగ్లో పైన అంతస్తులో రెంట్కుంటున్నాడు. అతన్ని 12 గంటల సమయంలో అతన్ని పిలుచుకోవడం జరిగింది. అతను వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత ప్లాన్ ప్రకారము ఇద్దరు జగన్ని కొట్టి, తర్వాత హిట్ స్ప్రే అతని మొహం మీద స్ప్రే చేసి, తర్వాత అతన్ని సఫోకేట్ చేసి కుక్కర్తో ప్రెస్ చేసి గాయపరిచి చంపడం జరిగింది. సో దీంట్లో వీళ్ళిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. మోటివ్ ఇల్లీగల్ ఇంటిమేసీ మోటివ్ అదే చెప్పాను, గొడవలు ఉన్నాయి ఎప్పటి నుంచో, 2 ఏళ్ల నుంచి. వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం కూడా ఇంతకు ముందు వాళ్ళ బంధువులకి తెలిసిన తర్వాత వాళ్ళు కూడా వీళ్ళని వాన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇతన్ని వాన్ చేసి ఆ ఇంటి నుంచి పంపేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ షిఫ్ట్ అయ్యారు వేరే ఇంటికి, అక్కడ కూడా ఇతను పైన అదే బిల్డింగ్లో పైన రెంట్కి తీసుకోవడము ఉండడం జరుగుతుంది. సో ఇట్లా జరుగుతుంటే హస్బెండ్ కూడా ఈ ఎవరైతే ఇల్లీగల్ ఇంటిమేసీ ఉందో అతన్ని కూడా ఇంతకుముందు వీళ్ళిద్దరిని కూడా వాన్ చేయడం జరిగింది. అది ఓవర్లుక్ చేస్తూ ఆ రిలేషన్షిప్ కంటిన్యూ చేశారు. సో ఇట్లా తగ్గుబడుతూ ఆ రోజు రాత్రి ఎట్లాగైనా సరే ఈ హస్బెండ్ని చంపాలని డిసైడ్ చేసుకుని చంపడం జరిగింది. బెనర్జీ పూర్తిగా డైరెక్ట్ ఇద్దరు పార్టిసిపెంట్స్ ఈ మర్డర్లో. అంటే ముందు వైఫ్తో గొడవపడ్డ తర్వాత వైఫ్ ఇతను ఇద్దరు కలిసి ప్లాన్ చేసి అతను పడుకుని ఉండగా లోపలికి వెళ్ళి అతన్ని సఫోకేట్ చేసి చంపేశారు ముందు థ్రాట్లింగ్. ఆ తర్వాత కుక్కర్, రైస్ కుక్కర్ ఏదైతే ఉందో అది కూడా వాడడం జరిగింది మర్డర్లో. ఆ తర్వాత లేడీ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఇంజరీస్ కూడా క్రియేట్ చేసుకుంది, అంటే సీన్ క్రియేట్ చేయడానికి రెసిస్టెన్స్తో తనకి గాయాలయ్యాయని. బట్ మొత్తము ఇన్వెస్టిగేషన్లో మొత్తం అన్ని లింక్స్ జాయిన్ చేసిన తర్వాత తేలింది ఏమంటే ఇద్దరు కలిసి ప్లాన్ ప్రకారం అతన్ని చంపడం జరిగింది. ఉన్నాడు, ఇద్దరు కలిసి చేసినారు కదా, ఇద్దరు కలిసే చంపడం జరిగింది. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, పిల్లల్ని కొంతసేపు టాయిలెట్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ నైట్ కదా పడుకున్నప్పుడు కొద్దిగా స్కబులు జరిగింది. పిల్లలు లేచిన తర్వాత వాళ్ళిద్దరిని టాయిలెట్లో పెట్టి బయట నుంచి మదర్ బోల్ చేసింది. సో ఆ తర్వాత ఈ అఫెన్స్ అయింది. మళ్ళీ అఫెన్స్ అయిపోయి చనిపోయిన తర్వాత పిల్లల్ని నేబర్ ఇంట్లో కొంతకాలం పెట్టింది, కొంతసేపు. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేసింది. బ్రదర్ వచ్చిన తర్వాత ఇదంతా చెప్పిన తర్వాత వివరంగా బ్రదర్కి అతను తన అంతటా తానే చనిపోయినట్టు దాన్ని ఒక క్రియేట్ చేసింది. సో సెల్ఫ్ డిఫెన్స్లో అంటే అతను కొడుతుంటే నేనేదో కిక్ కాల్తో అంతే అతను కింద పడి చనిపోయినట్టు ముందు క్రియేట్ చేసింది. బట్ అది సెల్ఫ్ డిఫెన్స్లో కాదు, ఖచ్చితంగా ఇది ఒక పథకం ప్రకారం ప్లాన్ ప్రకారము ఇద్దరు దేవిక బెనర్జీ కలిసి అతన్ని చంపడం జరిగింది. సీసీ బెనర్జీ పైనే ఉన్నాడు కదా, 12 గంటలకు వచ్చాడు, కన్ఫ్యూజ్ చేస్తున్నారు, పిల్లలు చూశారు, తర్వాత సీసీ ఫుటేజెస్ ఉన్నాయి. ఆ 12 గంటలకి ముందు ఎంటీ హ్యాండెడ్ వచ్చాడు, తర్వాత మళ్ళీ రిటర్న్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ హిట్ బాటిల్ తీసుకొని వచ్చాడు. అది మొత్తం సీసీ ఫుటేజెస్లో క్యాప్చర్ అయి ఉంది. సో ఎవిడెన్స్ 100% డిజిటల్ ఎవిడెన్స్ ఉంది. లేదు లేదు, ఆయన పాత్ర ఏం లేదు, దానికి సంబంధించిన ఎవిడెన్స్లు ఏం లేవు, అటువంటి అనుమానం కూడా లేదు. అది మర్డర్ అయినాక వచ్చాడు అతను. ఎవరు అక్యూజ్డా అంటే, ప్రతి మర్డర్లు ఎన్నో జరుగుతున్నాయి, అందరు దొరుకుతున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారు, దొరికేంత వరకు నేనేం కాదని అనుకుంటారు కదా. సో ఎవిడెన్స్ ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క నేరం చేసే వ్యక్తి ఇంటెలిజెంట్గానే చేస్తున్నాను అని అనుకుంటాడు. కానీ డెఫినెట్గా ఎక్కడో ఒక దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంటుంది, క్లూ ఉంటుంది.
ఇది అవన్నీ పిల్లల్ని ఎక్కడ పెడదాం అనుకున్నట్టు ముందు హస్బెండ్ చనిపోయిన తర్వాత డిసైడ్ చేస్తారు కదా ఎక్కడ ఏం చేయాలన్నది. సో అంతవరకు ప్లాన్ చేసినట్టు అదైతే అంత నెక్స్ట్ కలిసి కొంతకాలం అయిన తర్వాత అంతా సర్దుమనితే ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారు. మళ్ళీ బెనర్జీ దేవిక ఆల్రెడీ తరచూ కలుస్తూనే ఉన్నారు వీళ్ళు. ఇంతకు ముందు ఒకసారి ప్రపోజ్ చేశాడు. సో అతన్ని డైవోర్స్ ఇచ్చి పెళ్లి చేసుకుందామని అంతవరకు కూడా ఇలా డిస్కషన్ జరిగినా. బట్ ఇంట్లో టూ ఇయర్స్ అది మనకి దాని సంబంధించిన ఎవిడెన్స్ లేవు. పిల్లల్ని కూడా అడిగాము అది ఏం చెప్పట్లేదు. గొడవ అయితే పడేవాళ్ళు ఇద్దరు. ఇతనికి ఇల్లీగల్ ఇంటిమసీ లేడీకి ఉందని తెలిస్తే ఏ హస్బెండ్ అయినా ఆర్గ్యూ చేస్తారు కదా వైఫ్ తో. అటువంటి ఇష్యూస్ ఉన్నాయి కానీ కొట్టడము అటువంటివి అయితే పిల్లల్ని అయితే నేను పర్సనల్ ఎగ్జామిన్ చేస్తే వాళ్ళని అయితే అటువంటిది ఏం చెప్పలేదు. చేసినారు ఇంతకుముందు వాన్ చేశారు అందరూ అతనికి బెదిరించారు పంపించేసినారు. బట్ దే కంటిన్యూ దిస్ రిలేషన్షిప్ అదే ఈ మర్డర్ కి దారి తీసింది. అది లేడీ క్రియేట్ చేస్తున్న స్టోరీ. అది ఆమె చెప్తోంది ఇట్లా తీసుకొచ్చాడు ప్రతిసారి నేను నువ్వు చనిపోదామని అంటుంటాడు అని అన్నది ఆ లేడీ చెప్తోంది. కానీ అదంతా ఏది దానికి ఎవిడెన్స్ లేదు. ఆమె డిఫెన్స్ స్టోరీస్ క్రియేట్ చేయడానికి చెప్తోంది. అంటే మేనేజ్ అంటే ఎట్లా లేలే వాళ్ళ మదర్ కి కూడా తెలుసు పేరెంట్స్ కి తెలుసు అందరు ఫ్యామిలీ మొత్తం కలిసి వాన్ చేశారు ఆ అమ్మాయిని. అయినా కూడా వినకుండా కొంతకాలం కామ్ గా ఉన్నది ఆమె తనే చెప్తుంది కదా కొంతకాలం నేనే మానేశాను సార్ మళ్ళీ అనుకోకుండా అతను కనపడేసరికి మళ్ళీ రిలేషన్షిప్ స్టార్ట్ అయిందని చెప్తుంది. ఆమె చేసుకుంది సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఇంజరీస్. అది స్టేట్ ఆఫ్ మైండ్ నేను ఎట్లా చెప్పాలి రమేష్. ఎవరి మైండ్లో ఏముంటుందో అట్రాక్షన్ హూ నోస్ వాట్ అట్రాక్ట్ సమ్మన్ హస్బెండ్ ఏదో ఇక అది అట్రాక్షన్కి కారణాలు. ఇటు డిఫెన్స్ స్టోరీస్ చాలా చెప్తారు హస్బెండ్ తాగొచ్చి కొడుతున్నాడు మా ఇద్దరికి రోజు బెదిరిస్తున్నాడు మా ఇద్దరికి సంబంధాలు సరిగ్గా లేవు ఇవన్నీ చెప్పేసి ఉంటాయి. నిజం కావచ్చు కాకపోవచ్చు. ఇష్యూ ఏంటంటే దెర్ ఇస్ అన్ ఇల్లీగల్ ఇంటిమసీ రిలేషన్షిప్ అవుట్ సైడ్ మ్యారేజ్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్. అది ఉండడం వల్ల క్లాండెస్టైన్గా ఆపరేట్ చేసి ప్లాన్ చేసి మర్డర్ చేసినారు. అయ్యా అక్కడ